అరగంట అవుతుంది. చెకింగ్ అని దింపారు, బస్ చెకింగ్, బ్యాగులు అన్ని చెక్ చేశారు. తినే డ్రగ్ మత్తు పదార్థం ఇది. సో అది ఓలా 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 హలో हेलो गैज गुड मॉर्निंग एव्री वन वेलकम बैक टू मई चैनल तेलुगु यात्री ने इकड़े आलरे प्रीवियस वीडियो चूसर कदा मोयाली बॉर्डर दूसरे मन की थ्री डेज हॉलिडेस सो इपड़े मन रोजे मन केन्या के हेलो हाय हेलो व्हाट्स योर नेम ओके अयिते इप्पुडु मनं केन्या बॉर्डर अयिते क्रॉस चेयाली. दिस इज यूट्यूब यूट्यूब वीडियो डाटा. माय नेम इज योर नेम कतिया कतिया. ओके व्लॉग చేసుకొని ఇస్తలే డిస్టర్బ్ చేస్తారు. సో కెన్యా అండ్ इथोपिया बॉर्डर अच्छे क्रॉस मनम. सो अभी वेदर अच्छे यूडोचीला इंतक मुदे वर्षम पड़ी अच्छे को ट्राफि जाम. सो इधी फ्रेंड्स मैं ब्लैंड बॉर्डर क्रॉस तरवा जी इनफर्मेशन अेर अंड इंकोटे आलरे 2 o'clock अन्नम तीन मैं रेस्टोरेंट के मं तीन रोड क्रॉस अद बॉर्डर क्रॉस. सो फ्रेंड्स आटो अकना आटोल गेपाली लेफ्ट साइड इकड़ते लेफ्ट साइड स्टीयरिंग. सो अभी सिटी चूपस्ता सिटी अच्छे इला चाल वर्ष पड़ेला. सो आटो मन टीवीएस आटो मन इंडियन आटोल नाई. सो अभी इंडियन बाइक्स इंडियन आटोल नाई मोर दैन अंत वेहिकल्स नड़वाई अटे फोर व्हीलर्स नड़वे इक लेफ्ट साइड स्टीयरिंग नड़वे मन को राइट साइड स्टीयरिंग कदा मैन्युफैक्चरिंग इकड़ अम्मा वील्ले अंतने इंडिया टीवीएस बाइक्स इंडिया आटोस इंडिया टीवीएस अपाचील इवैसे मन कई. सो कुछ स्पेशल मन इंडिया आटोल वेरे कंट्री ट्रावल मन डेस्टिनेशन अच्छे दिग्दा. How much, brother? Huh? 20. Okay. Thank you. Okay. So friends, నేనైతే నిన్న ETF form print out తీసినా గాని అది ఎక్కడో పోయింది. మళ్ళీ print out తీసుకోవడానికి అయితే జిరాక్స్ షాప్ వచ్చాను. జిరాక్స్ అండ్ ఫోటోషాప్ ఫోటో స్టూడియో అన్నమాట ఇది ఫోటో ప్రింటింగ్. So ఇక్కడ చూడొచ్చు. सो इधी स्टूडियो इला ब्रदर अच्छे वर्क ब्रदर आई वांट वन प्रिंट. ओके हाउ कैन आई सेंड नो फोन नो फोन आई विल सेंड यू विथ ब्लूटूथ. ओके फ्रेंड्स मैं चूप्चा कदा इकड़ते इथियोपिया आकल तिंटर जस्ट लाइक मन की पान तिंटर कदा सेम अला तिंटर दीन अच्छे. सिस्टर व्हाट इज दिस ईट eat ha yeah. Okay. No how much 200. Okay so friends ninna meeku ee shops aithe chusanu kada chupichanu kada iyo ikka nunchi akkada varaku unnai idaithe oka type of aak anamata idi just like mattu raavadaniki aithe tindar anta chupistha meeku. So ilanti aaku आकते तिंटर आक जस्ट लाइक पोगाकन समथिंग एटो मत्तु रावडानिकि तिंटर. सो हाउ मच सिस्टर 200 बीर और टोटल टोटल 200 बीर. ओके सो इदी गैस आफ्रिका लो इथियोपिया लो तिने ड्रग मत्तु पदार्थम इदी. सो अदी ओला 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 हेलो फाइन फाइन योर ब्रदर इंडिया. ओके ओके अब इधी गैस
రోడ్ క్రాస్ చేయాలి. ఇప్పుడు ప్రతిసారి నేను కన్ఫ్యూజ్ అవుతాను, ఎందుకంటే ఇటు లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ కదా, సో మనకు అటు సైడ్ వెళ్ళేటి అని అటు వస్తుంది, వచ్చేటి ఇటు వస్తుంది. సో ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతున్నా నేనైతే రోడ్ క్రాస్ చేసేటప్పుడు. సో అది ఇక చూడొచ్చు ఇటు సైడ్. యాక్చువల్గా మనకి ఇండియాలో ఇటు సైడ్ వెహికల్స్ వెళ్తే ఇటు సైడ్ నుంచి వస్తాయి కదా, ఇది రివర్స్. సో హోటల్ అయితే హోటల్కి అయితే వెళ్ళేసి తిన్నామేమన్నా. సో అది తిన్నామేమన్నా హోటల్లో అయితే. హలో బ్రదర్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గోయింగ్ టుడే. ఓకే, 3 డేస్ నుంచి ఇక్కడనే తింటున్నా, ఈరోజు అయితే ఎల్లుడ అవుతుంది. సో అది బ్రదర్ ఆర్డర్ ఎంజీరా పొటాటో రైస్ టోటల్ అండ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ. ఓకే, సో నిన్న కూడా ఎంజీరా లోకల్ ఫుడ్డే తిన్నా, ఈరోజు కూడా తిందాం, ఎందుకంటే మళ్ళీ దొరకదు కదా తినేసి బయలుదేరదాం. వర్షం అయితే పడలా ఉంది ఫుల్ అయితే. సో అది మనం బస్సు ఎక్కిన తర్వాత వర్షం పడితే నో ప్రాబ్లం, కానీ వర్షం బార్డర్ క్రాస్ అయ్యేటప్పుడు వర్షం పడితేనే చాలా ప్రాబ్లము. లాస్ట్ టైం అయితే నా బ్యాగ్ మొత్తం తడిచిపోయింది. సో అది ఫ్రెండ్ మొత్తం అయితే తుక్కు తుక్కు వర్షం అయితే పడుతుంది, చూడొచ్చు ఘోరంగా వర్షం కొడుతుంది. ఈ రేంజ్లో వర్షం కొడుతుంది అని అనుకోలేదు, మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా వర్షం కొడుతుంది. ఇక్కడైతే ఆకాశం అంతా నల్లగైపోయింది, వర్షం ఘోరంగా కొడుతుంది. బాడర్ ఎట్లా క్రాస్ చేస్తానో ఏమో నాకైతే అర్థమైతే లేదు. ఫస్ట్ అయితే తిన్నాము, తినేసినాక చూద్దాం ఇక. సో ఫ్రెండ్స్, మన ఫుడ్ అయితే వచ్చేసింది. బయట అయితే వర్షం కొడుతుంది, మీకు మన ఫుడ్ అయితే చూపిస్తా. సో చూడొచ్చు నిన్న మనం తిన్నాం కదా, ఇది ఆలు, ఇదే ఎంజీరా అంటారు దీన్ని, ఇలా ఉప్పు కారం ఏమి ఉండదు. సో ఇది మన ఫుడ్ తిన్నాము. ఇప్పుడైతే వర్షం కొడుతుంది 1:00, 5:00 లోపు అయితే మనం బార్డర్ క్రాస్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఇరుక్కుపోతాం. సో అందుకని వర్షం పడ్డా ఏం పడ్డా తిన్న తర్వాత కొంచెం తగ్గితే మాత్రం డైరెక్ట్ బార్డర్ అయితే క్రాస్ చేద్దాం. How much beer? 165 beer. The point is one. Huh? I make it 3 times this one, but it's 265. Okay. 270. You use 165. I make it 3 times. Okay. 265 వేసిండు, కాకపోతే అది 165 అట. సో నిన్న నేను ఎక్స్ట్రా తిన్నా, ఎందుకంటే ఆ రైస్ ఆర్డర్ ఇచ్చిన అండ్ ఏంటి ఎంజీరా కూడా ఆర్డర్ ఇచ్చిన, అందుకని చెప్పేసి నిన్న 265 అయింది. సేమ్ అట్లనే 265 వేసిండు, కాకపోతే ఇవాళ ఓన్లీ ఎంజీరా తిన్నా, లోకల్ ఫుడ్, రైస్ అయితే తినలేదు. సో అది ఓకే, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, తిన్నాం కదా, వర్షం అయితే తగ్గింది, చాలా వర్షం కొట్టింది ఒక 2 గంటలు అయితే కంటిన్యూస్గా. నేనైతే మళ్ళీ ఈటీఏ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకున్న, వీసా కాపీ అయితే, వీసా కాపీ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అయితే ఒక విషయం అయితే జరిగింది. బ్లూటూత్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తా అంటే వద్దు వద్దు, నీ ఫోన్ ఇచ్చేసి ఫోన్ నుంచి డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీస్తా అని చెప్పి అన్నాడు షాప్ అతను. అయితే నేను ఇవ్వనని చెప్పిన, అక్కడే అరగంట వేస్ట్ అయిపోయింది. ఇంకో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, ఫోన్లు కానీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఎవరికి షేర్ చేయకండి. నాకు కామెంట్స్లో ఒక సిస్టర్ అయితే మెసేజ్ పెట్టింది, అక్క నాకు మెసేజ్ చేయు, కాల్ చేయు, వాట్సాప్ నెంబర్ ఇది అని చెప్పేసి. సో సిస్టర్స్, బ్రదర్స్, మీకైతే ఒక విషయం అయితే చెప్తున్నా, నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, మీ పర్సనల్ డేటా అయితే కామెంట్స్లలో అయితే అసలు షేర్ చేయకండి, మీకే ప్రాబ్లం అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఇంకా జీమెయిల్ కానీ ఏ పర్సనల్ డీటెయిల్స్ అయితే మీరైతే కామెంట్స్లలో దయచేసి, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, షేర్ అయితే చేయకండి, చాలా ప్రాబ్లం అవుతుంది మీకే. సో అది
చూడొచ్చు. ఇప్పుడే వర్షం అయితే తగ్గింది, కొంచెమంత బురద బురద ఉన్నది. సో బార్డర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకో 100 అడుగులు వేసేస్తే మన బార్డర్ అయితే వచ్చేస్తుంది. బార్డర్ లోపలికి అయితే వెళ్ళాం. నో 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 బ్రదర్, బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసిన బార్డర్ అయితే ఇంకొక 100 మీటర్స్ ఉన్నది. సో మీకు అయితే ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి, ఇక్కడ బ్లాక్ మార్కెట్ అయితే నడుస్తుంది. కరెన్సీ ఎక్స్చేంజ్ అటు సైడు బార్డర్ దగ్గర అయితే చాలా కరెన్సీ అయితే బ్లాక్ మార్కెట్లో ఇస్తారు, మన బ్యాంక్ రేట్ కంటే ఎక్కువ ఇస్తారు. నేనైతే వచ్చేటప్పుడు మర్చిపోయి బ్యాంక్లో, ఇగో ఇగో నా వెనకాల ఉంది కదా, అక్కడైతే బ్యాంక్లో చేంజ్ చేసుకున్నా, నాకు నార్మల్ ప్రైస్ అయితే దొరికింది. మీరు ఎవరైనా వస్తే మాత్రం ఏం చేస్తారంటే, ఇక్కడ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళు అడిగి వాళ్ళు అప్పుడప్పుడు డబల్ ఛార్జెస్ కూడా ఇస్తారు. అంటే మన 1000 యాక్చువల్ ప్రైస్ కంటే మనకు డబల్ వచ్చే ఛాన్స్ ఉన్నది. సో అందుకని చెప్పేసి బ్లాక్ మార్కెట్లో అయితే తీసుకోండి. ఇక్కడ మీకు చెప్పలే కదా ఈ విషయం, అందరికైతే మన వరల్డ్ మొత్తం మీద 12 మంత్స్ ఉంటే, 12 మంత్స్ క్యాలెండర్ ఉంటే, ఈ ఇథియోపియాకి మాత్రం 13 మంత్స్ క్యాలెండర్ అయితే ఉంటుంది. మన కంటే 6 సంవత్సరాలు వెనకాల ఉంది ఇథియోపియా అయితే. సో అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అందరైతే ముందుకెళ్తుంటే ఈ ఇథియోపియా మాత్రం వెనకాలకు వెళ్తుంది. అందరూ అయితే వీళ్ళు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళే. సో అది మన బార్డర్, ఇగో వచ్చేసింది. సో వెళ్దాము లోపలైతే. మనకి అలౌ లేదు కెమెరా. నేను అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, కెన్యా లోపలికి అయితే ఎంటర్ అయిపోయినా, నాకైతే వెళ్ళేటప్పుడు చాలా మట్టుకు అయితే అడిగారు పోలియో అండ్ ఇంకా ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్ అవన్నీ అడిగారు. వెళ్ళేటప్పుడు అయితే టెంపరేచర్ కూడా చెక్ చేశారు. ఇప్పుడైతే ఏం చెక్ చేయలేదు, జస్ట్ స్టాంప్ వేసి సింపుల్గా అయిపోయింది, స్టాంప్ వేసి అయితే పంపించేసారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది నా 3వ సారి కెన్యాలో ఎంటర్ అవ్వడం. అయితే ఇక్కడ నుంచి మన ఇండియాకి అయితే వచ్చేస్తా. సో ఇది వెల్కమ్ టు కెన్యా, 3rd టైం. సో వెదర్ అయితే చూడొచ్చు, ఇప్పుడే వర్షం అయితే తగ్గింది, కొంచెం అయితే ఇటు ఎండ కొడుతుంది. సో ఇప్పుడు పెద్ద పని, సగం పని ఏమైందంటే, సగం పని ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు సగం పని ఏంటంటే మనకి బస్సు వెతుక్కోవాలి, సీట్ చూసుకోవాలి. సో బస్సు వెతుక్కున్న తర్వాత అయితే మీతో మాట్లాడుతా, ఓకేనా? సో ఫ్రెండ్స్, బస్ స్టాప్కి అయితే వచ్చేసిన, బస్సు అయితే టికెట్ తీసుకున్నాం, మన బస్సు అయితే స్టార్ట్ అయిపోతుంది. సో బస్సులోకి అయితే వెళ్ళాం, 5 o'clock అవుతుంది టైం అయితే. బస్ మొత్తం రష్ అయిపోయింది, సీట్ దొరకడం కష్టంగా ఉండే, బట్ ఫైనల్లీ సీట్ అయితే దొరికింది. సో ఫ్రెండ్స్, నేనైతే బస్సులో అయితే కూర్చున్నా, లక్కీగా నాకైతే సీట్ దొరికింది. యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి వెళ్ళే బస్సులన్నీ ఘోరంగా టైట్గా ఉంటాయి, అండ్ మొత్తం నిండిపోయి ఉంటాయి. ఇగో టికెట్ అయితే తీసుకున్నా, దీనికైతే 2500 తీసుకున్నారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు నేను ఒక బ్రోకర్ని తీసుకొని వచ్చిన, అతనికి కూడా 200 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వచ్చింది. సో అందుకని చెప్పేసి బార్డర్ దాటిన వెంటనే బ్రోకర్లతో అయితే రావద్దు, డైరెక్ట్ వచ్చి తీసుకుంటే మనకైతే యాక్చువల్ ప్రైస్ అయితే పడుతుంది. నాతో పాటు వెనకాల వచ్చిండు మాట్లాడుతామని చెప్పేసి 200 అయితే ఎక్స్ట్రా తీసుకున్నాడు. సో అది బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది, చూడొచ్చు బస్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకొక 20 మినిట్స్లో అయితే స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ చేరుకునే వరకు అయితే ఎంత టైం అవుతుంది తెలియదు. నా బ్యాగ్ అయితే ఇక్కడనే పెట్టిన, ఎందుకంటే లాస్ట్ టైం బస్లో పెడితే మొత్తం చెత్త చెత్త వేసి బురద బురద వేసారు, మొత్తం అంతా బ్యాగ్ అడిచిపోయింది. సో అందుకని చెప్పేసి నేను నా బ్యాగ్ ఇక్కడనే ఉన్నాం. ఈవినింగ్ 5 అవుతుంది, సో స్టార్ట్ అవుతుంది ఇంకొక 10 మినిట్స్లో. మీకు ఇంకో విషయం అయితే చెప్పలేదు కదా, బార్డర్లో ఇథియోపియా అండ్ కెన్యా బార్డర్ వచ్చేసి సాటర్డే రోజు అయితే 12:30 వరకు ఉంటుంది. మెయిన్ అన్ని సాటర్డేస్ 12:30 వరకు, సండే హాలిడే. నేను నాకు ఎందుకంటే కంటిన్యూస్గా క్రిస్టియన్ వాళ్ళది ఫెస్టివల్ వచ్చింది, గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టరు సాటర్డే సండే ఇవన్నీ వరుసగా వచ్చినాయి. అందుకని చెప్పేసి 4 డేస్ హాలిడేస్ వల్ల నేను అక్కడ స్టక్ అయిపోవాల్సి వచ్చింది. చలో స్టార్ట్ అయిదాం, ఇంకా మన జర్నీ అయితే ఎట్లుంటుందో, ఫుల్ అడ్వెంచర్ అడ్వెంచర్ అయిపోయింది. ఫైనల్గా అయితే నేను కెన్యా బార్డర్ అయితే క్రాస్ చేసేసిన ఆఫ్టర్ 4 డేస్ తర్వాత. సో చూద్దాం, కరెన్సీ అయితే బార్డర్ దగ్గరనే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. మీకు చెప్పలే కదా, అటు సైడ్ బ్లాక్ మార్కెట్ ఉందంటే సేమ్ ఇటు సైడ్ కూడా బ్లాక్ మార్కెట్ ఉంది. నేనైతే $100 అయితే చేంజ్ చేసుకున్నా, నాకు 12,000 అయితే ఇచ్చారు, బ్యాంక్లో ప్రైస్ ఇచ్చారు. కెన్యా అయితే, ఇథియోపియా అయితే, ఇథియోపియా బిర్ర అయితే నాకు $50కి అయితే 6,000 వచ్చింది, డబల్ వచ్చింది బ్యాంక్ ప్రైస్ కంటే అక్కడ బార్డర్ దగ్గర చేంజ్ చేసుకుంటే. సో బార్డర్ దగ్గర బ్యాంక్లో కాకుండా బయట దగ్గర చేంజ్ చేసుకునేటప్పుడు అయితే మీకు
యూస్ఫుల్ అవుతుంది, లాభమే అవుతుంది. కానీ అందులో కూడా ఒక టెక్నిక్ ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే ఫేక్ నోట్లు ఇన్సర్ట్ చేసి అయితే పెడతారు. సో చూసుకొని బయట కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటే కొంచెం బెటర్. నేనైతే బ్యాంక్ లో చేంజ్ చేసుకున్నా, నాకైతే బ్యాంక్ చార్జెస్ పడ్డాయి అండ్ లాసే అనుకోవాలి. సో బయట అయితే చేంజ్ చేసుకోండి. నేను ఇది సజెస్ట్ చేయొద్దు, బట్ ఏంటంటే ట్రావెలర్స్ కి, బడ్జెట్ ట్రావెలర్స్ కి అయితే ఎంత ఎక్కువ మనీ దొరుకుతుంది అంత యూజ్ అవుతాయి కాబట్టి చెప్తున్నా. బార్డర్ దగ్గర చేంజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేంజ్ చేసుకోండి, ఫేక్ నోట్స్ ఉండకుండా అయితే చేంజ్ చేసుకోండి. ఇది చెక్ పోస్ట్ అవుతుంది కదా, అక్కడ మొత్తం పోలీస్ వాళ్ళు అయితే ఆర్మీ వాళ్ళు బ్యాగ్ అయితే చెక్ చేసారు. నా బ్యాగ్ అయితే హాఫ్ అన్ అవర్ చెక్ చేసారు. ప్యాసింజర్స్ అయితే ఇక్కడ మొత్తం వెయిట్ చేస్తున్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ అవుతుంది కావచ్చు. ఇక్కడ చూడొచ్చు మొత్తం క్లైమేట్ అయితే సూపర్ ఉంది కదా. ఇక్కడ మొత్తం రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. వెయిట్ చేసిన తర్వాత అయితే మన బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. హలో, ఇంకా అప్డేట్ ఏమైనా ఉంటే చూద్దాం. ఫ్రెండ్స్ అరగంట అయింది, మొత్తం చెకింగ్ అయితే చేస్తున్నారు. అక్కడైతే మన బస్సు ఉంది, ఇంకా అయితే కదులుతలేదు. ఎంత టైం అయితే తెలియదు, దగ్గర దగ్గర 1 o'clock అవుతుంది. అరగంట అవుతుంది, చెకింగ్ అని దింపారు. బస్ చెకింగ్, బ్యాగ్లు అన్ని చెక్ చేశారు. ఇద్దరు డౌట్ఫుల్గా కనిపిస్తే వాళ్ళని అయితే చెక్ చేస్తున్నారు. సో అక్కడ చూడొచ్చు మన బస్సు అయితే దూరంగా ఉంది కదా. ఇగో ఇక్కడైతే వెహికల్ అయితే చెక్ చేస్తున్నారు. మన ప్యాసింజర్స్ అయితే అక్కడైతే రోడ్డు మీద అయితే కూర్చున్నారు. సో చూద్దాం ఎంత టైం అవుతుంది. ప్రతిసారి చెక్కింగ్ ఏందో నాకైతే అర్థమైతలేదు. సో అది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర 1 గంట 20 నిమిషాల తర్వాత అయితే బస్సు అయితే స్టార్ట్ అవుతుంది. సో అందరు చెక్కింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడే బస్సు అయితే ఎక్కారు. సో సస్పెక్ట్గా 3 కనిపించారు. వాళ్ళ బ్యాగులను మొత్తం చెక్ చేశారు, అందుకని చెప్పేసి ఇంత లేట్ అయింది. టోటల్ బస్సుకి బస్సు మొత్తం చిన్న బ్యాగ్ కూడా వదలలేదు, డీటెయిల్గా చెక్ చేశారు. 3 పట్టుకున్నారు. సో అది పరిస్థితి. సో వెళ్దాం, ఇంకా జర్నీ ఎలా ఉంటుందో. ఇంక ఇదే పెద్ద చెక్ పోస్ట్ అనుకుంటా, అందుకే చాలా టైం అయితే పట్టింది. ముందర ఎన్ని చెక్ పోస్ట్లు ఉంటాయి ఇంకా తెలియదు. ఫస్ట్ అయితే అయిపోయింది, ఇంకా చూద్దాం. సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. మన బస్సు అయితే దిగిపోయినా, ఇది 7 o'clock అయితే అవుతుంది. సో ఇక్కడైతే నేను హోటల్కి వెళ్తున్నా. దగ్గర దగ్గర 6 o'clock రావాల్సింది, 1 hour లేట్ అయితే. సో మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, ఉంటా, బాయ్, టేక్ కేర్.